ఈ లోకేష్ దాదాపు 2200 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. మీరు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్నాడు. మీ కన్నీరు తుడిచే బాధ్యత నేను తీసుకుంటాను. మీరు మా పైన చూపించిన అభిమానం మీ లోకేష్ ఈనాడు మరవడు. అందుకే 2024లో తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే ఉమ్మడి ప్రకాశం జిల్లాని నా గుండెల్లో పెట్టుకుని అభివృద్ధి నేను చేస్తాను. ఇదిగో ఎర్రబుక్కు, ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన పైన దొంగ కేసులు పెట్టారో వాళ్ళందరి పేర్లు నేను రాసుకున్నాను. రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే వాళ్ళపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తా, సర్వీస్ నుంచి డిస్మిస్ చేపించి వాళ్ళని జైలుకి పంపించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. వచ్చేది మనమే. మళ్ళీ ఆంధ్ర రాష్ట్రాన్ని నంబర్ 1 చేయబోయేది కూడా తెలుగుదేశం పార్టీ.